హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ డైరీ ఛానల్. ఇవాళ నల్లేరు కాడలతోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రక్త బలహీనత, కీరు నొప్పులు ఉన్నవారికి మంచిగా పనిచేస్తుంది. ఓకే, దీని తయారు విధానం ఎట్లనో చూద్దాం. ఇవి నల్లేరు కాడలు అంటే ఇంకో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా ఉంటాయి. అవి చివర్లు కొంచెం లేతగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని పచ్చడి చేసుకోవాలి. అక్కడ లేత లేతగా ఉన్నది పెట్టుకోవాలి. అవి ఎక్కువ ఊర్ల సైడ్ ఉంటాయి. కావాలంటే మనం ఒక కొమ్మ తీసుకొచ్చి ఇంట్లో అయినా నాటుకోవచ్చు. త్వరగా అంటే ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా పెరుగుతాయి. పీల్ చేస్తాము, అట్లా దీన్ని కూడా పీల్ చేయాలి. ప్లస్ సైట్ అయిన స్కిన్ మొత్తం తీసేయాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేయించాను నేను, ఆ క్లిప్ మిస్ అయినట్లుంది. తర్వాత నల్లేరు కాడలను వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత తీసేయాలి. ఫస్ట్ రోట్లో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోవాలి. అవి పచ్చిమిర్చి బాగా మెరిగిన తర్వాత నల్లేరు కాడలు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇవి నల్లేరు కాడలు ఇవన్నీ కొంచెం బాగా మెరిగిన తర్వాత లాస్ట్లో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా మెరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకంతేనండి, చాలా చాలా అంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోయే నల్లేరు పచ్చడి చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.